अरे अरे ఎంత పని అయిపాయ్ ఈ కరోనా ఈ కరోనా వలన దీని తల్లి అఖిల పద్మశ్రీ సమాజం బివండి ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి సోషల్ మీడియా యాప్ జూమ్ లో అఖిల పద్మశ్రీ సమాజ పెద్దమనుషులతో మాట్లాడారు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పండుగ రోజున బివండిలో ఉన్న పద్మశాలి కుల బాంధవులు జంజీరాల పూర్ణిమ శ్రీ మార్కండే మామూని పూజార్చన చేతి మొగ్గుపై శాల్వం నేయడం ఊరేగింపు వస్త్రంపై వేలం పాట ఇటువంటి కార్యక్రమాలు ఎంతో పెద్ద భక్తి సందడితో జరిగేది కానీ ఈ యొక్క సంవత్సరం కరోనా వలన పండుగలు కొంచెం చిన్నగైపోయాయి కోవిడ్-19 సంక్షోభ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ అఖిల పద్మశ్రీ సమాజ బివండి కాసరాలి మందిరంలో తేదీ 3 ఆగస్టు రోజున జరగబోతున్నాయి ఆ యొక్క పండుగల గురించి సమాజ ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి దాని గురించి సాయి నమనమతో మాట్లాడారు ఏం మాట్లాడారో మీరే వినండి పద్మశాలి సమాజము గతంలో నిర్ణయం తీసుకున్నది మీ అందరికీ తెలిసే ఈ కోవిడ్ సంకట సమయంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ మనము మార్కండేయ ఏదైతే రథయాత్ర ఉంటుందో అదే విధంగా పల్లకి ఊరేగింపు మరియు రక్షాబంధన్ కార్యక్రమం ఎలా చేయాలనో దాని గురించి కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోబడ్డది నేడు అఖిల పద్మశాలి సమాజం యొక్క పెద్ద మనుషులందర్నీ కూడా జూమ్ మీటింగ్ లో ఇన్వాల్వ్ కామని మేము చెప్పాము అందులో కొందరు ఎవరికైతే టెక్నాలజీ నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ అందులో జాయిన్ అయ్యారు అని అందరి సలహా ప్రకారంగా ఏదైతే కమిటీ నిర్ణయం తీసుకున్నదో ఆ ప్రకారంగానే పండుగను జరుపుకుంటాము అని అందరూ అనుమోదన సూత ఇచ్చారు అదే విధంగా మేము ఫార్మాలిటీస్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఫార్మాలిటీస్ మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తున్నాను మేము ఒకటే ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మనము మార్కండే వంశజులము ఆనాడు మనము జంజీరం వేసుకునుడు ఇది అందరికీ అవసరము కావున ప్రతి ఒక్కరూ అయినంత మట్టుకు వారి ఇంటిలో లేకుంటే దగ్గర ఉన్న మన సమాజము ఏదైతే బాంధవులది ఒకటి కమిటీ హాల్ గిట్లు ఉంటే అక్కడ దగ్గర వాళ్ళ వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళు వేసుకోవాలని కోరుచున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాక్సిమం ఇంట్లో వేసుకుంటేనే అతి ఉత్తమంగా ఉంటుంది కోవిడ్ సమయము చాలా సంకటమైన సమయము కానీ మనకు కార్యక్రమాలు సుత పూర్తి చేయాలి మన దేవుని సుత ప్రార్థించాలి ఆయసాప్తుని ఉదయము 9 తర్వాత ఏదైతే ముహూర్తం ఉందో 9:30 తర్వాత ఆ ముహూర్తాన అందరూ జానవధారమున జంజీరము వేసుకోవాలని కోరుచున్నాను అదేవిధంగా సాయంత్రము మనది ఊరేగింపు ఉండదు కానీ మన శాలువా ఏదైతే నేసడం అది మనము యథావిధిగా మనము అఖిల పద్మశాలి సమాజాల్లో శాలువను నేస్తున్నాము ఆ శాలువను తీసుకువెళ్ళి మన మందిరంలో దేవునికి అర్పించిన తర్వాత అక్కడ పాలకి ఊరేగింపు ఏదైతే పల్లకి తీస్తుండేనో మహిళ ఆ పల్లకి పెద్ద ఎత్తున తీయకుండా మన మందిరంలోనే మందిరం నుంచి బయటికి తీసి వేరే గేట్ నుంచి మనము మందిరంలోకి తీసుకువెళ్ళి ఇలా ప్రదక్షిణ చేసి మనము దేవునికి అన్ని పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము అదేవిధంగా ఉదయము ఏదైతే హవనము మార్కండేయ పూజ సత్యనారాయణ పూజ మరియు అభిషేకము ఇవన్నీ కూడా ఉదయము 9 గంటల లోపే ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వారి ఇంట్లోనే కూర్చోండి ఈ కార్యక్రమం యొక్క లైవ్ మన ఫేస్బుక్లో లైవ్ ఉంటుంది అదేవిధంగా మన అఖిల పద్మశాలి సమాజానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే గణేష్ చిల్కా గారు శ్రీమల్ల శ్రీనివాస్ గారు వీరి ఛానల్లో కూడా దీని ప్రసారణం ఉంటుంది కావున మీరందరూ వారితో పాటు ఈ మన కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా సాయంత్రం ఏదైతే ఉందో మనది లీలావ్ కార్యక్రమం ఏదైతే మనము శాలువా లీలావ్ చేస్తామో అది జూమ్ యాప్లో మనం చేస్తున్నాము దాని యాప్ యొక్క పాస్వర్డ్ అని దాని లింక్ ఇది మేము సాయంత్రం వరకు షేర్ చేస్తాము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు జూమ్ యాప్లో లీలావ్లో పాల్గొనాలని నేను కోరుచున్నాను ప్రతి ఒక్కరూ దూరాన్ని పాటిస్తూ మన పండుగను జరుపుకోవాలని కోరుచు ఎవరికైనా సమాజానికి దాన ధర్మాలు వారికి ఇచ్చేది ఉంటే సమాజం అకౌంట్లోకి పంపగలరు అదేవిధంగా మందిర్ మనది తెరిచే ఉంటుంది మీరు మీ సమయాన్ని పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ దేవుని దర్శనాన్ని చూత తీసుకోవాలనుకునేటోళ్ళు దేవుని దర్శనం తీసుకోవాలని కోరుచు మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి రక్షాబంధన్ నారళీ పౌర్ణిమ ఇవన్నిటి ముందునే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.